హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా ఇంకా బాగోవాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వీడియోతో ముందుకొచ్చేసాను. అదేంటంటే, మన హిందూ సాంప్రదాయం ప్రకారం తులసి మొక్కకి చాలా ప్రాముఖ్యత ఉంది కదండి. తులసి మొక్కకి ప్రతిరోజు కూడా పూజలు చేస్తాము, లేదంటే తులసి మొక్కకు ప్రతిరోజు కూడా నీళ్లు పోయడం కానీ, లేదంటే తులసి మొక్కని చాలా పవిత్రంగా చూసుకుంటాం కదా. అలాంటి తులసి మొక్క విషయంలోని తెలుసు కానీ తెలియక కానీ కొన్ని పొరపాట్లు అయితే చేస్తూ ఉంటామన్నమాట. అందుకని చెప్పి తులసి చెట్టు దగ్గర తెలుసు కానీ తెలియక కానీ ఇప్పుడు నేను చెప్పబోయే తప్పులు చేస్తున్నట్లయితే కనుక ఇంట్లో సమస్యలు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది అండి. అవి ఏంటో తెలుసుకుందాము. అలానే వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. అలాగైతేనే మీకు వీడియో అనేది క్లియర్గా అర్థమవుతుంది. అలానే మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని ట్యాప్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. నా వీడియోస్ అన్నీ కూడా మీరు మిస్ కాకుండా చూడొచ్చండి. అలానే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు. అయితే అవేంటి మనం తెలుసుకుందామండి. అయితే సాధ్యమైనంత వరకు కూడా ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా తులసి చెట్టు ఉంటుంది కదండి. ప్రతి ఒక్కరు కూడా పూజలు చేయడం కానీ, లేదంటే ప్రతిరోజు నీళ్లు పోయడం కానీ చేస్తూ ఉంటారు కదా. అయితే తులసి చెట్టు అంటే ఎవరూ కాదండి, సాక్షాత్తు ఆది పరాశక్తి అంశంలో ఒక అంశయే తులసి మాత అండి. అలాంటి తులసి మొక్క విషయంలోని తెలుసు కానీ తెలియక కానీ ఈ పొరపాట్లు అయితే అస్సలు చేయకూడదు అన్నమాట. అవేంటో మనం తెలుసుకుందాము. సాధారణంగా ప్రతి ఒక్కరింట్లో కూడా తులసి మొక్క అనేది ఉంటుంది కదండి. తులసి మొక్కకి ప్రతిరోజు కూడా పూజలు చేస్తాము, వీలు లేకపోతే కనీసం ప్రతిరోజు నీళ్ళైనా పోస్తూ ఉంటాం కదా. అలా నీళ్లు పోసేటప్పుడు ఉదయం మాత్రమే తులసి కోటకు నీళ్లు పోయాలండి. సాయంత్రం సమయంలో అంటే సంధ్యా సమయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా నీళ్లు పోయకూడదు. అలానే స్నానం చేసిన తర్వాత మాత్రమే మనం తులసి కోటకైతే నీళ్లు పోయాలన్నమాట. అయితే ప్రతిరోజు కూడా తులసి కోట దగ్గర దీపారాధన అనేది ప్రతి ఒక్కరికి కూడా ఆనవాయితీ కదండి. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ప్రతిరోజు కూడా తులసి కోట దగ్గర దీపారాధన చేస్తూ ఉంటారు కదా. అయితే కొంతమంది తెలుసు కానీ తెలియక కానీ కొంతమంది ఏం చేస్తారంటే తులసి మొక్కలోనే దీపారాధన అనేది చేస్తూ ఉంటారన్నమాట. అంటే దీపం వెలిగించి తులసి కోటలో పెట్టేస్తూ ఉంటారండి. అలానే ఊదత్తులు కూడా ఉంటాయి కదా, అలాంటివి కూడా వెలిగించిన తర్వాత తులసి కోటలో పెట్టేస్తూ ఉంటారన్నమాట. అలా ఎప్పుడూ చేయకూడదండి. తులసి కోటకి దూరంగా మనం దీపారాధన చేయాలి. అలానే తులసి మొక్కకు దూరంగానే ఊదత్తులు అనేవి మనం వెలిగించి పెట్టాలన్నమాట. అలాగే స్త్రీలు నిరసన సమయంలో తులసి చెట్టును తాకడం కానీ, తులసి చెట్టు ఆకులు తెంపడం కానీ, ఒకవేళ తెలిసి తెలియక తులసి చెట్టుకు నీళ్లు పోయడం కానీ ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదండి. ఇలా చేస్తే కనుక అమ్మవారి కోపానికి గురవుతాము. అలానే ఇప్పుడు అన్నీ కూడా అపార్ట్మెంట్స్ అయిపోయి కదండి. అపార్ట్మెంట్లో ఏంటంటే బాల్కనీలో కానీ, లేదంటే మన ఇంటి ముందు కానీ తులసి కోట ఉంటూ ఉంటుంది కదా. అక్కడే మన బట్టలు కూడా ఆరేసిస్తూ ఉంటాం కదా. బట్టలు ఆరేసేటప్పుడు తులసి చెట్టు మీద ఆ నీళ్లు పడకుండా చూసుకోవాలన్నమాట. అంటే మనం ఉతికిన బట్టలు వేస్తాం కదండి, ఎంతో కొంత కొంచెమైనా సరే నీళ్ళు అనేవి కారుతూ ఉంటాయి కదా. అలాంటి నీళ్లు మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా నీళ్ళు అనేవి తులసి కోట మీద పడకుండా చూసుకోవాలండి. అలానే ఏదైనా పూజలప్పుడు కానీ, లేదంటే తులసి ఆకులతో మనం పూజ చేస్తూ ఉంటాం కదా. తులసి ఆకులతో పూజ చేసేటప్పుడు ఏంటంటే చాలామంది తులసి కోటలోని తులసి మొక్క ఉంటుంది కదా, ఆ ఆకులను తీసి పూజ అయితే చేస్తూ ఉంటారు. అలా ఎప్పుడూ చేయకూడదండి. మనం తులసి కోటకు పూజ చేస్తాం కదా, ఆ తులసి కోట కాకుండా తులసి మొక్క సపరేట్గా ఇంకో గోళంలో వేసుకొని ఆ తులసి ఆకులతో మాత్రమే పూజ అనేది చేయాలన్నమాట. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ప్రతిరోజు కూడా పూజ చేసిన తులసి కోటలో ఉన్న ఆకులు తీసి మన పూజకైతే యూజ్ చేయకూడదు. అలాగే తులసి కోటలోని ఎక్కువ మొక్కలు ఉన్నాయని చెప్పి చాలామంది ఏం చేస్తారంటే వేరే వాళ్ళకి తులసి కోటలో ఉన్న మొక్కలు తీసి ఇస్తూ ఉంటారన్నమాట. అలా ఎప్పుడూ కూడా మన ఇంట్లో ఉన్న తులసి కోటలో ఉన్న మొక్కలు అయితే మాత్రం ఎవరికీ ఇవ్వకూడదండి. సపరేట్గా మీరు వేరే గోళంలో మొక్క వేసుకున్నారనుకోండి, అందులో తులసి మొక్కలు వస్తే అవైతే ఇవ్వచ్చు. కానీ మనం పూజ చేస్తున్న తులసి కోటలోని ఒకవేళ మొక్కలు వస్తే కనుక అవి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరికీ ఇవ్వకూడదండి. అలానే తులసి మొక్కని మంగళవారం పూటలు కానీ, లక్షవారం పూటలు కానీ, శుక్రవారం పూటలు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా తుంచడం కానీ, అలానే ఒకవేళ తులసి మొక్క నిద్రపోయిందని చెప్పి తీసి వేరే మొక్క వేయడం కానీ చేయకూడదు. శనివారం కానీ, సోమవారం కానీ, బుధవారం కానీ, ఆదివారం కానీ ఇలాంటప్పుడు మాత్రమే మనం తులసి కొట్టం మార్చడం కానీ. అలాగే ఇంకొకటి ఏంటంటే మనం ఏదైనా నోములప్పుడు కానీ, వ్రతాలప్పుడు కానీ, పూజలప్పుడు కానీ పసుపు గణపతిని చేస్తాం కదండి. పూజ అయిపోయిన తర్వాత పసుపుతో చేసిన వినాయకుని చాలామంది ఏం చేస్తారంటే తులసి మొక్కలో పెట్టేస్తూ ఉంటారండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా తులసి మొక్కలోని పసుపు వినాయకుని అయితే ఎట్టి పరిస్థితుల్లోనే పెట్టకూడదు. అలా పసుపు వినాయకుని చేసుకొని మీరు పూజ చేసుకుంటే కనుక పారే నీటిలో కానీ, లేదంటే పచ్చని చెట్టు కింద కానీ వేసేయాలి. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా తులసి మొక్కలు అయితే పెట్టకూడదు అన్నమాట. అసలు తులసికి అలానే వినాయకుడికి పడదంటారు కదండి.
జరిగింది. వినాయక చవితికి మాత్రమే తులసి దళాలతో పూజ అయితే చేసుకుంటారు, కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎప్పుడూ కూడా తులసి దగ్గర వినాయకుడిని అయితే పెట్టకూడదు అన్నమాట. ఒకవేళ ఇలా చేస్తే కనుక ఇకపై మీరు ఈ విధంగా చేయకండి. ఒకవేళ ఈ విషయం మీకు తెలిస్తే పర్వాలేదండి, తెలియకపోతే ఖచ్చితంగా ఇకపై మీద ఈ విధంగా అయితే చేయకండి. అలానే తులసి మొక్కకు నీళ్లు పోసేటప్పుడు ఏ నీళ్ళు అంటే ఆ నీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా తులసి మొక్కకు పోయకూడదండి. అప్పుడే పట్టిన వాటర్ ఉంటుంది కదా, అప్పుడే బోర్లో పట్టిన వాటర్ ఉంటుంది కదండి, అది మాత్రమే మనం తులసి మొక్కకు అయితే వేయాలన్నమాట. ఇంట్లో యూజ్ చేసిన వాటర్ అది ఉంటుంది కదా, ఆ నీళ్ళు అయితే తులసి మొక్కలో వేయకూడదండి. అలాగే సాయంత్రం సమయంలో కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా తులసి మొక్కకు నీళ్ళు అయితే పోయకూడదండి. అలానే చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఏమైనా పూజలప్పుడు ఏంటంటే తులసి కోటలోని లక్ష్మీదేవి విగ్రహం ఇలాంటివి పెడుతూ ఉంటారన్నమాట. లక్ష్మీదేవి విగ్రహాన్ని కూడా తులసి కోటలో అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టకూడదండి. ఇవన్నీ మీ అందరికీ తెలిసే ఉంటుంది, తెలియకపోతే ఖచ్చితంగా ఇకపై ఫాలో అవ్వండి. ఒకవేళ ఇంకెవరికైనా ఈ విషయాలు తెలియకపోతే ఖచ్చితంగా వీడియోని షేర్ చేయండి. అలానే ప్రతిరోజు కూడా నిత్య దీపారాధన ఒకవేళ ఆనవాయితీ లేని వాళ్ళు వీలైతే కనుక ఇంట్లో తులసి కోట ఉంటుంది కదా, తులసి కోట దగ్గర అయినా సరే సంధ్యా సమయంలో దీపారాధన చేస్తే చాలా మంచిదండి. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఇకపై ప్రతిరోజు కూడా మీ ఇంట్లో తులసి మొక్క ఉంటే కనుక తులసి మొక్కకి ప్రతిరోజు దీపారాధన చేయండి. ఒకవేళ మీకు ప్రతిరోజు దీపారాధన చేయడం కుదరకపోతే కనీసం రెండు ఊదత్తులైనా సరే తులసి కోట దగ్గర వెలిగిస్తే చాలా చాలా మంచిది అన్నమాట. ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ కూడా ఫాలో అవ్వండి. మీ అందరికీ తెలిసిన విషయాలు అయితే మాత్రం ఎవరికైనా ఈ విషయాలు తెలియకపోతే ఖచ్చితంగా వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. నాకు తెలిసిన ఏవో కొన్ని కొన్ని విషయాలు మాత్రం ఈ వీడియోలో మీతో షేర్ చేసుకున్నానండి. మనకు తెలుసు కానీ తెలియక కానీ తులసి కోట దగ్గర కొన్ని కొన్ని పొరపాట్లు అనేవి చేస్తూ ఉంటాం కదా, వాటి వల్ల ఏంటంటే ఇంట్లోనే అనేక సమస్యలు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుందన్నమాట. అందుకే ఈ విషయాలన్నీ కూడా మీతో షేర్ చేసుకుని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అండ్ ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు. అండ్ ఇదండి ఇవాళ వీడియో. ఇవాళ వీడియోలో నాకు తెలిసిన విషయాలు ఏవో మీతో షేర్ చేసుకున్నాను. ఖచ్చితంగా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అస్సలు మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ బటన్ కనిపిస్తుంది కదా, దాన్ని ట్యాప్ చేసినట్లయితే ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మళ్ళీ రేపు ఒక మంచి వీడియోతో ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ నమస్తే.